షీరాల తాజా రాజకీయ పరిస్థితులపై డిఎన్ 5 ప్రత్యేక కథనం. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీసుకునే నిర్ణయంపై నియోజకవర్గంలోని ఇతర ఆశావాహ నేతల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిన్నటి వరకు టీడీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన టీడీపీ వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో నాలుగేళ్లు జగన్ను నమ్ముకుని నిధులు ఖర్చు పెట్టి పార్టీని నడిపిన ఎడం బాలాజీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్సీ పదవి పొందిన పోతుల సునీతను చీరాల నియోజకవర్గంలో పార్టీ కోసం జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పడంతో ఆమె మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి చీరాల్లో కార్యకర్తలకు తాను ఉన్నానని జనంలోకి వస్తున్నారు. నాలుగేళ్లు టీడీపీ అధికారాన్ని అనుభవించి చివర్లో చంద్రబాబుపై గతంలో ఎవరూ చేయని విమర్శలు చేసి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బయటికి వెళ్లడంతో ఇప్పుడు చీరాల నియోజకవర్గం ముఖ్యమంత్రికే టార్గెట్ అయ్యింది. అంతటి ప్రాధాన్యత పొందిన చీరాల నియోజకవర్గంలో ఒకవైపు అభ్యర్థి ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనేది ఖరారైన నేపథ్యంలో అతనిపై ప్రత్యర్థిని ఎవరిని నిలపాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబుకు సైతం ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ప్రత్యర్థిగా నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు అభ్యర్థిత్వంపై ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు టీడీపీలో సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి అయితేనే సాధ్యమని చంద్రబాబు స్థాయిలో పరిశీలనలో ఉండడంతో ఇవాళో రేపో బలరామకృష్ణమూర్తి పేరును ఖరారు చేస్తారనే ప్రచారం చోటు చేసుకుంది. ప్రత్యర్థి ఎవరైనా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గ రాజకీయాల్లో దూకుడుగా ఉండే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత పూర్తి స్తబ్దతగా ఉన్నారు. తాను ఎక్కడా హడావుడి చేయటం లేదు, తన ప్రత్యర్థులు ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారనేది పరిశీలిస్తూనే గతంలో తాను దూరం చేసుకున్న గ్రామ వార్డు స్థాయి నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టారు. తనపై చేస్తున్న విమర్శలకు ఎక్కడా స్పందించడం లేదు. ఈ మౌనం వెనక ఎత్తుకడ ఏమిటి? 2009 ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుకడ అమలు చేశారు? 2014 ఎలా వ్యవహరించారు? తాజా పరిస్థితుల్లో ఎలా వ్యవహరించబోతున్నారు? సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న వైఎస్ జగన్ తాజా సర్వేల ఫలితం ఏమిటి అనేవి ఆసక్తికరంగా మారింది. 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లోకి వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న బహునాయకత్వం ఇబ్బందికరంగా మారింది. ఎవరికి మారే నాయకులుగా ఉన్న వారందరినీ తన వెంట తిప్పుకొని కాంగ్రెస్కు తానొక్కడే నాయకుడయ్యారు. ఎన్నికలకు ముందు ఐక్యంగా ఉన్న చేనేతలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చెదిరిపోవటం, అప్పటి ప్రత్యర్థి జంజనం శ్రీనివాసరావుకు అందాల్సిన ఆర్థిక వనరులను కట్టడి చేయటం, జంజనం శ్రీనివాసరావు వెంట ఉన్న నవగ్రహ నేతల లోపాయకారి సహకారంతో విజయం సాధించారు. ఆ తర్వాత 5 నియోజకవర్గంలో జరిగిన పాలన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014 స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లోకి వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రతి కుటుంబాన్ని ఎరుపు బులుగు ఆకుపచ్చ రంగులతో చల్లెడపట్టి గెలవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారనేది అందరికీ తెలిసిన అంశమే. సాధారణంగా ఓట్ల ప్రక్రియ ముగిస్తే ఎన్నికలు అయిపోయాయనుకుంటాం, కానీ నియోజకవర్గంలో ఉన్న పోస్టల్ ఓట్ల కోసం కూడా చివరి వరకు చేసిన ప్రయత్నం అందరికీ తెలిసిందే. అప్పటి ఎన్నికల సందర్భంగా టీడీపీలోకి వెళతారనే విమర్శకు అవసరమైతే రాజకీయాలైనా మానుకుంటాను తప్ప సైకిల్ గుర్తుకు ఓటేయమని మాత్రం ఓటర్ల వద్దకు వెళ్ళనని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత చీరాల పట్టణంలో తనపై 2009 ఓటమి చెందిన జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ప్రాతినిధ్యం వహిస్తున్న 5వ వార్డులో జరిగిన గ్రామసభలో మాట్లాడుతూ తాను 2 ఎమ్మెల్యేగా గెలిచేందుకు టీడీపీలో ఉన్న నేతలు ఎవరెవరు ఎలా సహకరించారో స్పష్టంగా చెప్పారు. 2009 టీడీపీ అభ్యర్థిగా ఉన్న జంజనం శ్రీనివాసరావు వెంట ఉన్న టీడీపీ నాయకులు, 2014 టీడీపీ అభ్యర్థి పోతుల సునీత వెంట తిరిగిన టీడీపీ నాయకుల్లో ఒక్క గుద్దంటి సత్యనారాయణ తప్ప మిగిలిన నేతలు తన గెలుపుకు వెలకట్టలేని సహకారం అందించారని అప్పటి గ్రామసభలో ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో తాను ఎవరి సహకారం తీసుకుంటారో వేచి చూడాలి.
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆమంచే కృష్ణమోహన్ కు ప్రత్యర్థులు అందరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వెంట ఉన్న నేతలు కొందరు, బలరామకృష్ణమూర్తికి దగ్గరగా ఉన్న నేతలు కొందరు ఎమ్మెల్యే ఆమంచిపై బలరామ అయితేనే దీటైన పోటీ అవుతాడని చర్చిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం బలరామకృష్ణమూర్తి అయితే తమ గెలుపు సులువని, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు అయితే తాము కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుందని చెప్పుకోవటం ఆసక్తి కలిగిస్తుంది. 2009-2014 ఎన్నికల్లో వ్యవహరించిన ఎన్నికల ఎత్తులకు భిన్నంగా 2019లో ఎన్నికల వ్యూహం ఉంటుందని ఎమ్మెల్యే వర్గీయులు చెప్పుకోవటం ఇప్పుడు టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తిని పెంచింది. టీడీపీ అభ్యర్థిత్వంపై కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మధ్య నెలకొన్న ఉత్కంఠ నేపథ్యంలో ఇద్దరూ కాకుండా కొత్త వారి కోసం అన్వేషిస్తారా అనే అంశాన్ని పరిశీలించాల్సిందే. స్థానిక టీడీపీ నేతల వివాదం నేపథ్యంలో సజ్జా వెంకటేశ్వర్లు తెరపైకి వస్తారా అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం అమలైన నామినేషన్ల చివరి గడువు వరకు చీరాల టీడీపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగటం సాంప్రదాయంగా కొనసాగుతుంది.